ఈరోజు పంపించిన నా పాటి సెల్ ఉందారా ఎంత సెలవు మణి బాత్రూమ్ బాత్రూమ్ వస్తే 5 రూపాయలు కాశీ కేకరాంగ యూరిన్ పోవాలా టాయిలెట్ పోవాలి 5 రూపాయలు కాశీ కేకరాంగ పేపర్ కూడా పోయిడు పలం నీరు రెడ్డప్ప 10 రూపాయలు తీసుకున్నారు బాత్రూమ్ బాగుంది చిత్తూరు చిత్తూరు ఈ ఏడు ఆడిపోతుంది సార్ మీకు బస్ స్టేషన్ ఆవరణలో ఎటువంటి అవకతవకలు జరిగినా ఎలాంటి అంటే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లేదా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా కానీ ఏదైనా అగ్రిమెంట్కి వ్యతిరేకంగా చేస్తే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. మేము దాని మీద తగు చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా ప్రయాణికులు చాలామంది ఎక్కువ ఇబ్బంది పడుతున్న విషయం మా దృష్టికి కూడా వచ్చింది. టాయిలెట్ బ్లాకుల దగ్గర కొంచెం అధికంగా వసూలు చేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్లు వస్తున్నాయి. వాటి మీద మేము స్పందించి జరిమానాలు విధించడం జరుగుతుంది. 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ప్లస్ అలాగే 2-3 సార్లు కనుక కంప్లైంట్లు వస్తూ ఉంటే పద్ధతి మార్చుకోకుండా ఉంటే షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి కూడా మేము వెనుకాడాం. అట్లాగే షోకాజ్ నోటీసులను ఇవ్వడానికి కూడా రికమెండ్ చేస్తూ ఆర్ఎం ఆఫీస్కి మేము పంపడం కూడా జరుగుతుంది. రికమెండ్ చేస్తూ లెటర్ పంపడం కూడా జరుగుతుంది. అలాగే ఈ బస్టాండ్లో ఉన్న స్టాల్స్ నందు ఎక్కడైనా సరే ఏది ఏ స్టాల్లోనైనా సరే ఎంఆర్పి లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ఆ రేట్లు మించి అమ్మరాదు. ఒకవేళ అటువంటి ఎవరైనా అమ్ముతున్నట్టుగా కానీ నాసి రకమైనవి క్వాలిటీ లేనివి కూడా అమ్ముతుంటే మీరు మా దృష్టికి తీసుకురావాల్సిందిగా వినియోగదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. తీసుకొస్తే మేము ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఏదో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కాదు, ఆర్టీసీ బస్టాండ్ అంటే మనందరిది కాబట్టి అందరం కూడా దాన్ని సక్రమంగా ఒక
ఏదో ఈ బస్టాండ్లో దోపిడీ జరిగిపోతుంది అన్నట్టుగా కాకుండా అందరూ సంక్షేమంగా ఒక ఒక ఇదిలో ఒక మంచి వాతావరణంలో ఉండాలని చెప్పి మేము ఈ ప్రయత్నాలు మా దృష్టికి తీసుకురావాలని చెప్తున్నాము. ఏమ్మా దేనికి వసూలు చేస్తుంది ఇది? దేనికి వసూలు చేస్తుంది? మీరు బాత్రూమ్లు ఏడా అరేంజ్ చేయలేదు కదా? ఏడా ఏపక్క అది మీరు బోర్డు పెట్టాలి కదా? ఏడ పెట్టినారు ఏడా? ఏడ తీసుకోండి. ఆడా పెట్టినారు కరెక్టే. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, అది చెప్పాలా? అదే కదా మొన్న ఆరోగ్యం చెప్పారు వచ్చేది ఏమి.